తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సమన్లు అందుకున్న లింగయ్య రేపు విచారణకు హాజరు కాబోతున్నారు. ఆయన విచారణకు హాజరు కాకముందే మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు రావడంపై కలకలం రేపింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. తాజాగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డిలకు కూడా నోటీసులు అందాయి. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించే అవకాశం ఉంది.